హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. చెక్ ఇఫ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్ ఆఫ్ ది లిస్ట్ ఈజ్ ది సేమ్ ఆర్ నాట్ అనమాట. అంటే ఏమంటున్నాడంటే ఈ నెంబరు సేమా కాదా అనేది కనుక్కోమంటున్నాడు. సో మనం దీనికి లాజిక్ రాయాలి. సో ఎలా రాయాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో మీకు ఫస్ట్ దీనికి లాజిక్ రాయాలంటే మీకు ఐడియా ఉండాల్సింది చెప్తాను ఫస్ట్, ఓకేనా? మీకు ఐడియా ఉండాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫంక్షన్ అనేది తెలియాలి, లిస్ట్ అంటే ఏదో తెలియాలి, ఇండెక్స్ అంటే ఏదో తెలియాలి, ఇఫ్ కండిషన్ అంటే ఏదో తెలియాలి, రిటర్న్ అంటే ఏదో తెలియాలి, అండ్ ఫంక్షన్ కాల్ అంటే ఏదో తెలిస్తే సరిపోతుంది, ఓకేనా? ఇవన్నీ కూడా తెలియకపోతే మన పైథాన్ ఫుల్ కోర్స్ ఉంది, ఒకసారి ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేసుకోండి. 10 అవర్స్ వీడియో ఉంటుంది, అది చూసిన తర్వాత చూస్తే కూడా అర్థమవుతుంది, ఓకేనా? సో ఫస్ట్ అయితే ఇప్పుడు లాజిక్ స్టార్ట్ చేస్తాను చూడండి. డెఫ్ అనేది తీసుకున్నాను, ఓకే? లైక్ ఫస్ట్ లాస్ట్ నెంబర్ గురించి కాదు, ఫస్ట్ లాస్ట్ అని తీసుకున్నాను, ఓకే. సో ఇన్పుట్ ఏం పంపించాలి దానిలోకి, ఎప్పుడైనా సరే నేను ఇక్కడ నా దగ్గర ఉన్నది మాత్రమే పంపించాలి, ఓకే? నా దగ్గర ఉన్నది మాత్రమే పంపించాలి కాబట్టి ఇక్కడ పంపించడం జరిగింది. సో పంపించాక కోలన్ చేసిన, ఇప్పుడు నా కండిషన్ ఏం చేయాలి? ఫస్ట్ నేను ఏ లిస్ట్ ఇచ్చిందో చెక్ చేసుకుందామా, లేకపోతే డైరెక్ట్ రాయాలన్నా రాద్దాం? ఫస్ట్ దానికన్నా ఫస్ట్ లాజిక్ రాసుకుందాం. నా ఫస్ట్ నెంబర్ ఒకవేళ కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ ఈక్వల్ టు నా నెంబర్ కదా, ఓకే? ఫస్ట్ ఈక్వల్ టు నా నెంబర్ ఉంటుంది, అంటే నా నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ నేను ఏం చేసుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ నేను ఫస్ట్ కాదు సెకండ్ కాదు చూసుకోవాలి కదా. సో నెంబర్ ఎక్స్ లోపలికి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసరికి, ఫస్ట్ అంటే ఏంది, 0 ఇండెక్స్ ఫస్ట్ ఇక్కడ స్టోర్ అవుతుంది. అండ్ సెకండ్ ఏమవుతుందో చూద్దాం. సెకండ్ ఈక్వల్ టు ఏంటంటే నెంబర్ ఎక్స్ మైనస్ వన్ అంటే ఏంది, మనకి లాస్ట్, ఓకే? చెక్ చేసుకుందాం వస్తే రావి, ఒకవేళ వస్తే చెక్ చేద్దాం, ఓకే? ఫస్ట్ కామా సెకండ్, ఓకే? సెకండ్ ఒకసారి రన్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ వస్తుందా, 2 10లు వస్తున్నాయి చూద్దాం, ఓకే? యా, మనకి ఇలా చేసాం కదా, మనకు అవుట్పుట్ ఎందుకు రాలేదంటే మనము ఫంక్షన్ కాల్ చేయలేదు. ఫంక్షన్ కాల్ చేస్తేనే మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట, ఓకే? ఫస్ట్ లాస్ట్ ఫంక్షన్ కాల్ చేశాను. ఫంక్షన్ కాల్ లోపలికి మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ పాస్ చేద్దాం, ఓకే? ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, ఓకే? దాన్ని రన్ చేద్దాం. రన్ చేస్తే నాకు 10 10 వస్తుంది, ఓకే? నాకు ఫస్ట్ లాస్ట్ వస్తుంది, ఓకే? 10 10 వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 11 చేంజ్ చేస్తే నాకు 11 కూడా రావాలి, ఓకే? సో ఇప్పుడు నేను రన్ చేస్తే చూడండి, 10 11 వస్తుంది, ఓకే? సో మనకి ఫస్ట్ ఎలిమెంట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ ఎట్లా యాక్సెస్ చేసుకోవాలో అర్థమైంది. దెన్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ అండ్ లెస్ట్ అంటే లాస్ట్ సేమా కాదా అనేది చెక్ చేసుకోవాలి కదా. దాని కండిషన్ రాద్దాం. ఇఫ్ ఫస్ట్ ఈక్వల్ టు ఓకే సెకండ్ ఆర్ లాస్ట్ అనుకుందాం. సెకండ్ కన్నా నన్ను అడిగితే లాస్ట్ రాసుకోవడం బెటర్, ఓకే? లాస్ట్ ఇక్కడ లాస్ట్ అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ లాస్ట్, ఓకే? ఇక్కడ లాస్ట్. సో లాస్ట్ రాసుకొని ఇప్పుడు తీసుకున్నట్లయితే, ఒకవేళ ఇది కండిషన్ ట్రూ అయితే మనకేం రిటర్న్ చేయాలి? రిటర్న్ ట్రూ. లేదు, ఒక కండిషన్ ఒకవేళ ఇది కాదనుకుంటే మనం ఏం చేయాలి? ఎల్స్లో ఏం రాసుకోవచ్చు? ఫాల్స్ రాసుకోవచ్చు, ఓకే? రిటర్న్ ఫాల్స్. ఇప్పుడు చూడండి, నాకు ఫస్ట్ లెటరు 10 ఉంటుంది, ఇక్కడ 10 ఉంటుంది, అండ్ సెకండ్ లెటర్ అంటే నా లాస్ట్ లెటర్ ఏమొస్తుందంటే నాకు 11 వస్తుంది. ఈ రెండు చెక్ చేసుకుంటుంది, ఒకవేళ ఈక్వల్ అయితే ట్రూ వస్తుంది, లేకపోతే మనకి ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు ఇది ఈక్వలా కాదా అంటే ఈక్వల్ కాదు, ఫాల్స్ రావాలి. సో రన్ చేద్దాం. రన్ చేసినట్లయితే మళ్ళీ ఒకటి వచ్చింది మిస్టేక్ ఏంటంటే మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కదా. ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, రిటర్న్ యూస్ చేసినప్పుడు తప్పనిసరిగా ప్రింట్లోనే మనము రాయాల్సి వస్తుంది. ప్రింట్ ఆర్ ఒక వేరియబుల్కి అసైన్ చేయాల్సి వస్తుంది, ఓకేనా? ప్రింట్లోకి తీసుకొని రన్ చేద్దాం, ఓకే? సో ఇప్పుడు నేను రన్ చేసినట్లయితే ఫాల్స్ అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్ అనేది కరెక్ట్ కాదు, సేమ్ కాదు అంటుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ 1 ఇచ్చాను అండ్ ఇక్కడ 1 ఇచ్చాను, అండ్ ఇప్పుడు చూడండి ఇది 1 ఉంటుంది అండ్ ఇది 1 ఉంటుంది. కండిషన్ ట్రూ అయితే మనకు అవుట్పుట్ కూడా ట్రూ వస్తుంది అనమాట, ఓకేనా? సో ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే చూడండి ట్రూ అనే వచ్చింది అనమాట, ఓకేనా? సో ఈ విధంగా మనము ఒక లిస్ట్ లోపలికి ఫస్ట్ లెటర్ ఏ విధంగా మనము ఫస్ట్ లెటర్ అండ్ లాస్ట్ లెటర్ ఏ విధంగా సేమ్ ఉందో కాదో కనుక్కుంటాము యూజింగ్ మెథడ్స్ అండ్ యూజింగ్ ఇండెక్స్ అండ్ యూజింగ్ రిటర్న్ అండ్ ఇఫ్ అండ్ ప్రింట్ ఫంక్షన్ ఇట్లా యూస్ చేసుకుని అయితే మనం చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి,
అదేవిధంగా మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్లో 10 అవర్స్ వీడియో ఉంది, 10 అవర్స్ వీడియో చూసి నేర్చుకోవచ్చు. ప్లేలిస్ట్కి వెళ్ళి చూసినట్టయితే మీకు నీట్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.